ప్రజెంట్ నా కూతురుతో కానీ నా మనవలతో కానీ ఎవరితో మాట్లాడండి నేను ఎందుకని మొన్న నిన్న పోయిన నెలలో మనవరాలకు ఒక కోటి కూతురుకి ఒక యాభై లక్షలు ఇల్లు అమ్మేసి ఇచ్చానండి మొన్న అవసరానికి అంటే సినిమా వాళ్ళు ఇలాగే యాక్ట్ చేసేవాళ్ళు మా లాంటి ఆడవాళ్ళకి మేము ఉత్తి యంత్రాలు అండి మేము సంపాదించే యంత్రాలు యంత్రం రిపేర్ అయిపోతే పక్కన పడేస్తారు లేకపోతే పాత సామాన్యుడికి అమ్మేస్తారు లేకపోతే కొంచెం కిరసాల పోసి ఇప్పిడతారు కేవలం డబ్బే వాళ్ళకి ఇది తెలుసుకుని నేను దూరంగా వచ్చాను అనమాట ఎందుకంటే ఇంకా ఉన్నది కూడా తీసుకుని నేను కష్టాలు పడే పరిస్థితికి నాకు తెస్తారేమో ఇప్పటి వరకు నేను కష్టపడలేదు సార్ నేను ఇచ్చాను అందరికి ఇచ్చాను ఉన్న కాడికి ఇచ్చాను ఎంత ఇచ్చినా కూడా నాకు ఒక ముద్ద లేకుండా నా పళ్ళ్యాన్ని ఖాళీ చేసుకోలేదు ఎప్పుడు నేను ఒక ముద్ద తింటేనే కదా నేను నాకు బలం ఉంటుంది ఆ తర్వాతే కదా నేను ఎవరికైనా పెట్టగలుగుతాను నేను లో ఇల్లు మీకు కూడా తెలిసేమో కోడంపాకల్లో మెడ్రాసుల ఇల్లు ఆ ఇల్లు ఇచ్చి పిల్ల